ఆటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం సార్. కంగ్రాట్స్ సార్. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే మాలాంటి వాళ్ళకి నిజంగా, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు మాకు నిజంగా అంటే స్కూల్లోకి వెళ్ళి కొత్త పాట నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా నిజం సార్. అంటే ఆ రోజు ఆ ఎంజాయ్మెంట్, నేను ఫస్ట్ నూన్ షో ఇంటర్వ్యూలు అవ్వగానే బన్నీకి ఫోన్ చేశాను. చేయంగానే అసలు అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్, ఒక రకమైన ఇది ఉంటుంది చూసారా. ఆ దీంతో ఫోన్ చేసేసరికి తనకు కూడా అంతే ఆనందం. అంటే తన క్యారెక్టర్ని ఎంత డీటెయిల్గా, అంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవాళ అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే క్యారెక్టరైజేషన్ రాసుకుంటే మామూలుగా ఇది వస్తుంది, అలా కాకుండా మన నిజ జీవితంలో ఉండే పాత్రల్లోంచే ఆ చిన్న 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 ఆ డీటెయిల్స్లోంచే ఆ పాత్రని హైలైట్ చేయడం నిజంగా చాలా గొప్పగా. అడవిలో కూడా అంటే ఉన్న వాళ్ళల్లో కూడా అంత 100 మంది ఉన్నా సరే ఆ 100 మందిలో ఒకడు సెపరేట్గా అనేది బయటికి తీయడం అనేది అంత డీటెయిల్డ్ వర్క్ అనేది మీకే సాధ్యం సార్. హ్యాట్స్ ఆఫ్. ఈ క్రెడిట్ మీకు, హార్డ్ వర్క్ చేసిన నిజంగా బన్నీకి, అలాగే మిమ్మల్ని ప్రొడ్యూసర్స్కి అందరికీ దక్కుద్ది. ఆల్ ది బెస్ట్ సార్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి. కంగ్రాట్స్ టు.